వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. రైట్ వంశీ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని మనందరికీ తెలిసిందే. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరోవైపు కరోనా సమయం, ఇలాంటి పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా రైతులు బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, బయట ఇతరత్ర సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా ప్రభుత్వం పడే కష్టం కంటే రైతు పడే కష్టమే ఎక్కువ అని చెప్పి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి, ఇలాంటి కష్టకాలంలో కూడా రైతన్నకు మేము ఆర్థికంగా అండగా ఉంటామంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కింద 3వ ఏడు కూడా వరుసగా మొదటి విడతగా ఇప్పుడు ఆర్థిక సాయం చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగిందే కదా. ఎస్ నందు, నేను విన్నాను, నేను ఉన్నాను అన్న జగన్ ఏదైతే సంక్షేమ పథకాల విషయంలో, నవరత్నాల విషయంలో తను అనుకున్నటువంటి మాటని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చాలా, అంటే ఇంత కష్టంలో కూడా ఇటువంటి ప్రయత్నం చేసి రైతులందరికీ కూడా ఎవరైతే డబ్బులు జమ చేయటంలో అభినందించదగినటువంటి అంశం. ఎక్కడైతే దాదాపు 52 లక్షల మందికి, అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు 3వ విడత కింద 7,500 రూపాయలు జమ చేయటం, అంటే ఇది నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో జమ చేయటం అనేటువంటిది రైతుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని, రైతుల యొక్క సమస్యలని బాధలని అర్థం చేసుకొని, కోవిడ్ టైంలో కూడా వారికి అండదండగా ఉండేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. అట్లాగే ఎక్కడైతే దాదాపు 3,928 కోట్ల రూపాయలని ఈరోజు రిలీజ్ చేయటం జరిగింది, అంటే ఎక్కడైనా, అంటే ఈ కోవిడ్ మహమ్మారితో రైతాంగం, గ్రామాలు అతలాకుతం అవుతున్నాయి, రైతాంగం అతలాకుతం అవుతున్నారు, వ్యాపారస్తులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, ప్రతి ఒక్క సెక్టార్ కూడా కుంగి కుషించిపోతూ ఉంది. కోవిడ్ మహమ్మారి ప్రజలను ఏ రకంగా అయితే బాధిస్తుందో అంతకంటే ఎక్కువగా ఆర్థిక సమస్యలు బాధిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రైతులకి డబ్బులు జమ చేయటం అనేటువంటిది నిజంగా శుభ సంకేతం. ఇది రైతాంగానికి కొంత చేదోడు వాదోడుగా అండదండగా ఇటువంటి కష్టకాలంలో, ఇటువంటి క్లిష్టకరమైనటువంటి సమయంలో రైతులని ఆదుకునేందుకు ఉపయోగపడినటువంటి అంశంగా చూడొచ్చు నందు. రైట్, మన మురళి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్తో. యా మురళి, ఏంటి దాదాపు 52 లక్షల మందికి, అంటే మొదట విడత, 2వ విడత, 3వ విడత, 3 విడతల కింద కూడా ప్రభుత్వం, అంటే అనేక సమస్యలు, అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో, అంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దీన్ని తీసుకెళ్ళటం, రైతులు ఎలా చూస్తూ ఉన్నారు, ప్రభుత్వం వైపు నుంచి ఏం చెప్తూ ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్. మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలు అనేది తీసుకున్నారో, ఆ నవరత్నాల్ని ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ప్రజలు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఖచ్చితంగా కూడా అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ వేవ్ లో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నా, రైతుల కష్టాల కన్నా ఇవేవి ఎక్కువ కాదని ఒకే ఒక భావనతోటి ఈ రోజు రైతులకు సంబంధించి దాదాపుగా కూడా 52 లక్షల మందికి పైగా కూడా 3,928 కోట్ల రూపాయలు వారికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఈరోజు వారి అకౌంట్స్ లోకి అన్నింటిలో కూడా జమ అయ్యడం జరిగింది. దీంతో 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుమారుగా కూడా 17,000 కోట్ల రూపాయలు రైతులకు మాత్రమే ఓన్లీ వైఎస్ఆర్ భరోసా కింద వారి ఖాతాల్లో జమ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటించడం జరిగింది సార్. దీంతో పాటుగా ఇప్పటి వరకు దాదాపుగా కూడా నవరత్నాల్లో భాగంగా 89,000 కోట్ల రూపాయలు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని సంక్షేమ పథకాల నిమిత్తం ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరువైన అర్హులైన లబ్ధిదారులకు ఎక్కడా కూడా ఎటువంటి అవినీతికి తావ లేకుండా అందించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో 68,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైతాంగానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు ఇవ్వటమే జరిగింది. ఈ అంకెలు, ఈ గణాంకాలు చెప్పడానికే చాలా సంతోషంగా ఉంది. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఒక ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పూర్తి బకాయిలన్నీ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కింద 3వ సంవత్సరం మొదటి విడత దాదాపుగా కూడా 52 లక్షల మంది రైతులకు
వారికి 3928 కోట్ల రూపాయలు ఇప్పటికే జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన రైతు సాగుకు సంబంధించి పెట్టుబడి కింద మరొక 2000 కోట్ల రూపాయలు 16 లక్షల మంది రైతులకు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది సార్. అయితే ప్రధానంగా కూడా నవరత్నాలతో పాటుగా ఏదైతే సంక్షేమ పథకాలు అయితే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చామో అది ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ అందించడమే జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ విధంగానే రైతులు ఎక్కడా కూడా కన్నీరు పెట్టకూడదు, ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బందులు పడకూడదు, ప్రభుత్వానికి ఎన్ని అవసరాలు ఉన్నప్పటికీ కూడా రైతులు ఆనందంగా ఉంటేనే ఆ రాష్ట ప్రభుత్వం సస్యశ్యామలంగా ఉంటుందనే ఒక భావనతోటే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ రోజు రైతాంగం అంతా కూడా ఏదైతే డబ్బులు వచ్చినప్పుడు ఎవరైనా ఆనందం వ్యక్తం చేస్తారు, అదేవిధంగా కూడా రైతాంగం కూడా కొంత సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వివిధ మిగిలిన వర్గాలన్నీ కూడా రైతులకు ఇచ్చిన దానికి ఎక్కడ అభ్యంతరం చెప్పకపోయినప్పటికీ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వైద్య రంగం పైన విద్యా రంగం పైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుతం ఉన్న సమయంలో వైద్యానికి సంబంధించి ఏదైతే కరోనా ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి మానిటరింగ్ చేయాలని చెప్పి మిగిలిన వారు కూడా కోరుతున్నారు సార్. ఓవరాల్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 52 లక్షల మంది రైతులకు ఈరోజు నగదు జమ కావడం ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్. ఓకే,